ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. భారత స్వాతంత్ర ఉద్యమంలో సాయుధ పోరాటంతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్న భారతావని ముద్దుబిడ్డ ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకలు బోయినపల్లి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లేగ్రౌండ్ వద్ద జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి, అదేవిధంగా నేతాజీ నగర్లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, వెటరన్ జాతీయ క్రీడాకారుడు మర్రి లక్ష్మణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేతాజీకి ఘనంగా నివాళులర్పించి దేశానికి నేతాజీ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన పోరాటాన్ని, దేశభక్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శశిరాజ్ యాదవ్, ఆర్ ప్రభుకుమార్ గౌడ్, కృష్ణ ప్రకాష్ యాదవ్, ముత్యాలు దయానంద యాదవ్, మల్లేష్ యాదవ్, మధుసుధాకర్, అదేవిధంగా నేతాజీ నగర్లో స్థానికులకు బహుమతులు, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. నేతాజీ యువజన సంఘం సభ్యులు నగేష్, వినోద్, మాలతి, దమయంతి, నర్సింగ్రావు, రమేష్, గోపి, ముఖేష్ యాదవ్, సిరాజ్, షకీబ్, పేరుకే మహేందర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, అహింసావాదంతోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా బోయినపల్లి నేతాజీ నగర్లో టీఆర్ఎస్ నాయకులు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, పి శ్యామ్కుమార్, జె లోకనాథ్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పార్టీ నేతలు ముప్పిడి మధుకర్, వార్డు అధ్యక్షుడు నర్సింగ్రావు, నేతాజీ యువజన సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. న్యూ బోయినపల్లి పెన్షన్ లైన్ 5 జాన్ ఉన్నత పాఠశాలలో పెన్షన్ లైన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూఏ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముస్లిం బోర్డు వైస్ ప్రెసిడెంట్ అతాహుల్లా షరీఫ్ హాజరయ్యారు. మొత్తం 24 జట్లు పాల్గొన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలో శాంసన్ 11 మరియు గోల్కొండ 11 జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గోల్కొండ 11 జట్టు 4 ఓవర్లో 36 పరుగులు తీసింది. సంసాయున్ 11 జట్టు ఉత్కంఠ పోరులో చివరి బంతికి 4 కొట్టి విజయం సాధించింది. విజేత జట్టుకు 20,000, రన్నర్అప్ జట్టుకు 10,000 రూపాయల నగదు బహుమతి ట్రోఫీలను జంపన అందజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అంసాద్, అహద్ కలీం, అలీం ఫయాజ్, అర్షద్ అలీ ఖాన్, ఇమ్రాన్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అలీ క్రికెట్ మే తో సబ్ టెండల్కర్ హై, అసలీ టాలెంట్ వో హోతా హై జో బరే మైదాన్ కే బాహర్ సిక్సర్ మార్ సకే. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా టీడీపీ నాయకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బోయినపల్లి నేతాజీ నగర్లో ఉన్న నేతాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టిఎన్ నరహరి, గౌరీశంకర్ యాదవ్, ఎస్కే బాబు, నామ్దేవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు ఇందిరమ్మ నగర్ నాగమ్మ టెంపుల్ సమీపంలో నేతాజీ జయంతి కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో క్రీడా మైదానాలు అభివృద్ధి చేసేందుకు బీజేపీ తగిన విధంగా కృషి చేస్తుందని బోర్డు నామినేటెడ్ సభ్యులు జె రామకృష్ణ అన్నారు.
బోర్డు ఐదవవార్డు కాకాగూడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను టాస్ వేసి రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్ బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా బోర్డు తరపున బీజేపీ పార్టీ తరపున క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకాగూడ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఆ దిశగా బీజేపీ కృషి చేస్తుందని బోర్డు నామినేటెడ్ సభ్యులు జే రామకృష్ణ అన్నారు. బోర్డు మూడవ వార్డు పరిధిలోని అంబేద్కర్ నగర్, శ్రీరామ్ నగర్, గాంధీనగర్ బస్తీలో బీజేపీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి ఎద్దడి, అధ్వానంగా ఉన్న ప్రధాన అంతర్గత రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరారు. త్వరితగతిన ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరిస్తానని, త్వరలో ఇంజనీరింగ్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో ఎస్టిమేషన్ వేస్తారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బోర్డు పరిధిలోని అన్ని వార్డుల్లో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని రామకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బిఎన్ శ్రీనివాస్, ఉత్తరయ్య, మధు, గంగన్న, రాజ్ కుమార్, నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డు మహాత్మా గాంధీ నగర్ కు చెందిన ఆర్ రాజు కార్మిక గుర్తింపు కార్డు కలిగి ఉండడం వలన భార్య సదామకు డెలివరీ కొరకు, ఖర్చుల కొరకు 30,000 రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరయ్యాయి. మంజూరు అయిన డబ్బులు బ్యాంకులో జమ అయిన ప్రొసీడింగ్ పేపర్ను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు కుటుంబ సభ్యులకు నరసింహ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారిని ఆదుకుంటుందని తెలియజేశారు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కార్మికులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ యాదగిరి, అశోక్ గుమ్మడి, యాదగిరి భీమప్ప, కృష్ణప్ప, బన్నప్ప పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు పరిధిలోని చిన్నతోకట, సంజీవయ్య నగర్ కాలనీ, న్యూ బోయినపల్లి బస్తీలలో కరోనా ప్రభావ దృష్ట్యా ముందు జాగ్రత్తగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో స్ప్రే చేయించడం జరిగింది. గత సంవత్సరం కూడా కరోనా ప్రభావ దృష్ట్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్ని వార్డులలో ప్రతి బస్తీ, అపార్ట్మెంట్ మరియు కరోనా ప్రభావం ఉన్న ప్రతి చోట శానిటేషన్ చేయడం జరిగిందని శ్రీ గణేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నతోకట ప్రెసిడెంట్ అధ్యక్షుడు అశోక్, గణేష్ ఆర్గనైజర్ భరత్, జగదీష్, నాని, చరణ్, ప్రకాష్, హరికృష్ణ మరియు శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు కాంటా బస్తీలో నెలకొని ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని బోర్డు మాజీ సభ్యుడు కె పాండ్యాదవ్ హామీ ఇచ్చారు. ఈరోజు కాంటా బస్తీలో పాండ్యాదవ్ పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. బస్తీ వాసుల వినతి మేరకు ఎమ్మెల్యే సాయన్న సహకారంతో త్వరలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయనున్నట్లు పాండ్యాదవ్ తెలిపారు. అదేవిధంగా మ్యాన్హోల్స్ ద్వారా పొంగుతున్న మురుగునీటి సమస్య పరిష్కరిస్తామని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాంగింగ్ చేయిస్తానని చెప్పారు. ఈ మేరకు శానిటేషన్ విభాగం అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్, బాలకృష్ణ, నరేంద్ర, ఫ్రాంక్, ఫెడ్రిక్, హైమత్, గోవింద తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు చంద్రానగర్లో బోర్డు నామినేటెడ్ సభ్యుడు జే రామకృష్ణ పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న రోడ్లు, తాగునీటి సరఫరా, ఇతర సమస్యల మీద ఫిర్యాదు చేశారు. త్వరలో స్థానికుల సమస్యలు పరిష్కరిస్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి శ్యామ్, శ్రీహరిరెడ్డి, జగన్, రామాంజనేయులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీలా ఇప్పుడు సపోజ్ జిహెచ్ఎంసీ అనుకోండి, అది ఆఫీసర్ అనుకోండి, ఈయన సేటు మనకు పైసలు ఇచ్చాడు, జిహెచ్ఎంసీకి అప్పిచ్చాడు. ఇప్పుడు ఇంకా అప్పు కావాలంటే ఇప్పుడు ఈయన నమ్మకం లేదు, ఆల్రెడీ అన్ని గిరి ఉన్నాయి, ఎట్లా పెట్టాలంటే ఒక థర్డ్ పర్సన్ అనుకోండి, ఇంకొన్ని పైసలు ఇచ్చాడు, 3వ పర్సన్ అకౌంట్ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ సంతకం పెడితే బ్యాంకులో నడవాలి. ఈ డీటెయిల్స్ అన్ని వేరే గిరి పెట్టేసాడు. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, పైసలు రాగానే ఈయన సేట్ ఇంట్రెస్ట్ ఈయనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు కమిషనర్ సంతకం నడుస్తాడు. అంత ఘోరమైన పరిస్థితి ఉండదు. వాడు మనకేం చేస్తాడు? ఈరోజు డబ్బులు లేవు కంటోన్మెంట్ బోర్డులో, కనీసం 1 రూపాయి ఇవ్వాలి కదా కేసీఆర్. మనం కూడా ఇలా సామాన్యం ఉన్నాం, తెలంగాణలో భాగస్వామ్యం, మనం కూడా తెలంగాణలో ఓటు ఉంది, తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఉండవు. ఇక 1 రూపాయి డెవలప్ పెడితే ఇవ్వాలి కదా, అది లేదు. వాటర్ ఫ్రీ ఇవ్వాలా, అది లేదు. రోడ్ అవతల ఫ్రీ వాటర్ ఉంది, మనకి ఫ్రీ లేదంటే ఎంత బాధ.
అంటే మనం జనాభా లెక్కలో లేనట్టే అహంకారంకు మనం లేనట్టు లెక్క. మరి ఈ విధంగా చేస్తే మనం ఎటు ముందుకు పోతాం, ఇక్కడ పోగలుగుతాం, కంటర్మెంట్ ఎటు పోతుంది? ఈరోజు నడిచేదంతా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతో నడుస్తుంది. ఒక్క ఏ డెవలప్మెంట్ జరుగుతుందో కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులతో. అచ్చా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మంత్రి డిఫెన్స్ మినిస్టర్, మనకంతా డిఫెన్స్ శాఖ దీనికి వస్తుంది కాబట్టి ఆమె లెక్కలేసింది అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ నడుస్తే అవన్నీ స్టేట్ మన కంటర్మెంట్ కూడా ఇవ్వండి అని. మళ్ళీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా సీరియస్గా లెటర్ రాసింది ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, మా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా మీరు కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయండి అని. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రావాలంటే కంటోన్మెంట్ ఒక చిన్న ప్రాంతం మున్సిపల్ కాబట్టి దీన్ని లోకల్ బాడీ అంటారు, అర్బన్ లోకల్ బాడీ అంటారు. అంటే మనం కూడా చిన్న శాఖ మున్సిపల్ బాడీ అనమాట. మనకి ఏం డబ్బులు రావాలా కేంద్రం ఇవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళ నుంచి మనకి ఇవ్వాలి, అది రూల్ అనమాట. లేకపోతే వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటే మనకు పైసలు, అది కూడా అవకాశం ఉంది. మరి ఎటు పోవాలి మనం అందరం, ఏం పాపం చేసాం? ఇంత ఘోరమైన పరిస్థితులు ఉందా? కంటోన్మెంట్ నిజంగా డబ్బులు లేవు. మీరు 4-5 లక్షలు కడితే మీకు కనీసం 2 రెట్లు 3 రెట్లు మేము డబ్బులు మేము బోర్డు దగ్గర చేసుకున్నాం. ఇంకోటి మీ వాటర్ బిల్ సంగతనా, మీరు 450 కడితే మేము ఇంకో 450 కలిసి మీకు 900 రూపాయలు కడుతున్నాం కేసీఆర్ నెలకు 50-60 లక్షలు సబ్సిడీ కంటోన్మెంట్ బోర్డు ఇస్తుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.